జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మొన్న చెట్ల పొదల్లో పడేసిన మగ శిశువును మరవక ముందే అలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని, అప్పుడే పుట్టిన చిన్నారిని చెట్ల పొదల్లో పడేసిన వైనం కోరుట్ల పట్టణంలో ఇవాళ జరిగింది. కోరుట్ల పట్టణం ఝాన్సీ రోడ్ ప్రాంతంలోని ఓ ఖాళీ స్థలంలో ఈరోజు పాప అరుపులు వినిపించాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు వెళ్లి చూసి అప్పుడే పుట్టిన పసిపాపగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా వ్యాపించడంతో ఆసుపత్రి వద్ద జనాలు గుమిగూడారు. పాప సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూసి కారు టచ్ చేసి ఎస్ఐ గారు ద్వారా విషయంలోనే నేను కూడా వెళ్ళి చూడడం జరిగింది. అప్పటికి కొంచెం ఆస్పిరేషన్ చల్లగా వాతావరణంతో కొంచెం ఆక్సిజన్ అది ఇది లెవెల్స్ కొద్దిగా రెస్పిరేటరీ డిస్ట్రెస్ లాగా ఉండింది. వెంటనే కొద్దిగా ఆస్పిరేషన్ సరి చేసుకొని ఆక్సిజన్ అది స్టార్ట్ చేసి బేబీని స్టెబిలైజ్ చేసిన తర్వాత మా ఆసుపత్రికి తగ్గించడం జరిగింది. కాలంలో పాపకు వైద్యం అందించి పాపను సేవ్ చేశారు. కేవలం ఆడపిల్ల అనే ఒక నిబంధనతోటే ఆమెను బయట పారేసారు తప్ప వేరే ఏం లేదు. అమ్మాయి చాలా హెల్తీగా ఉంది. అమ్మాయిని సేవ్ చేసి గవర్నమెంట్ ఆఫీస్ తీసుకొచ్చి అమ్మాయిని మంచిగా చేసి హాస్పిటల్కి అప్పగించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ భవిష్యత్తులో ఏ తల్లి కూడా ఇట్లాంటి పనులు చేయొద్దని, కన్నపిల్లలను ఆడపిల్లలను లక్ష్మీదేవిగా పెంచుకోవాలని వేడుకుంటున్నాను. ఆడపిల్లల్ని ఇట్లా వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. లేరు అనే వాళ్లకు ఎంత దేవుళ్ళకు మొక్కుతున్నారు, పుట్టల చెట్లకు మొక్కుతున్నారు, వాళ్ళకి కలగడం లేదు. ఇట్లా కలిగిన వాళ్ళని ఇట్లా వారేయడం అనేది బాగా, నేను ఒక ఆడదానిగా ఉండి కూడా చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు అంటే ఒక ఆడది పుట్టిందనే కదా ఇట్లా చేయడం అనేది, అది బాధాకరమైన విషయం.